పెబుల్స్ తెలుగు. నీలి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు అడవి అంతా తిరిగినా దానికి ఆహారము దొరకలేదు. చివరికి ఒక ఊళ్ళో చొరపడింది. వీధిలో తిరుగుతుండగా కొన్ని కుక్కలు గుంపుగా చేరి నక్కని తరిమి కొట్టాయి. దిక్కుతోచని నక్క పరిగెత్తుకుంటూ వెళ్లి దగ్గరలో ఉన్న రంగుల బట్టిలోకి దూరింది. కంగారులో అక్కడున్న నీలి రంగు ఉన్న పాత్రలో పడింది. తరుముకొచ్చిన కుక్కలకి నక్క కనిపించకపోవటంతో అవి వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. అది గమనించిన నక్క మెల్లగా లేచి బయటపడి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. అడవిలోని తగ్గిన జంతువులు ఏదో కొత్త జంతువు వచ్చిందనుకుని భయపడ్డాయి. తనని చూసి జంతువులు భయపడుతున్నాయని గ్రహించిన నక్క అన్నిటినీ మోసం చేయాలనుకుంది. అన్ని జంతువుల్ని పిలిచి, మిత్రులారా, మీ అందరినీ సన్మార్గంలో నడిపించమని దేవుడు నన్నిక్కడికి పంపించాడు. ఇక నుంచి ఈ అడవికి నేనే రాజును అని నక్క అనటంతో అన్ని జంతువులు సంతోషించాయి. రోజూ ఆ కొత్త రాజుకి కావలసిన ఆహారం, తగిన సదుపాయాలు సమకూర్చాయి. వాటి సమస్యలు విన్నవించుకుని సలహాలు తీసుకుని వెళ్లేవి. ఒకరోజు నక్క ఆసనం మీద కూర్చుని ఉండగా ఉన్నట్లుండి నక్కలు ఊలలు వినిపించటంతో తనను తాను మర్చిపోయి తను ఊలలు పెట్టడం మొదలెట్టింది. వేషం బయటపడింది. ఈ విషయం తెలిసిన అన్ని జంతువులు నక్కని తరిమికొట్టాయి. తెలివైన పావురం. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని మీద ఎన్నో పావురాలు నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాయి. ఆ చెట్టు కింద ఒక గట్టి పాదు పలకెత్తింది. వాటిల్లో ఉన్న ఒక తెలివైన పావురం ఈ పాదు పెరగడం చూసి తక్కిన పావురాల్ని పిలిచి, రండి రండి, ముందు పాదుని ఇక్కడి నుంచి పీకేయాలి. దీన్ని నాశనం చేయకపోతే దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించింది. కానీ తక్కిన పావురాలు ఆ విషయాన్ని లెక్క చేయలేదు. కొద్ది నెలలో పాదు ఆ చెట్టునంతా దట్టంగా అల్లుకుంది. ఒకరోజు పావురాలన్నీ ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పావురాల్ని పట్టడం కోసం ఆ పాదుని పట్టుకుని పైకెక్కి పాదు పొద పెద్ద వలని పరిచాడు. చీకటి పడే వేళ గూటికి తిరిగి వచ్చిన పావురాలన్నీ ఆ వలలో చిక్కుకున్నాయి. అప్పుడు పావురాలన్నీ ఆ తెలివైన పావురాన్ని వలలోంచి తప్పించుకోవటం ఎలా అని సలహా అడిగాయి. రేపు వేటగాడు వచ్చే సమయానికి మనమంతా చచ్చినట్టుగా నటిస్తే చచ్చిపోయావనుకుని ఈ వల నుంచి తీసి పడేస్తాడు. చివరికి అందరం ఒక్కసారిగా ఎగిరిపోదాం అని చెప్పింది. ఈసారి తెలివైన పావురం చెప్పిన ప్రకారం అన్ని పావురాలు నడుచుకోవటం వల్ల అవన్నీ గండం తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాయి. తెలివైన కుందేలు. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉంది. అది ప్రతిరోజు ఎన్నో మృగాల్ని వేటాడి చంపుతూ ఉండేది. ఒకరోజు తక్కిన జంతువులన్నీ ఒక చోట చేరి, సింహరాజా, ఇలా ఇష్టం వచ్చినట్టు వేటాడితే తొందరలో మేమెవ్వరూ మిగలం. ఈ విషయం గురించి సింహంతో మాట్లాడాలి అని ఆ మృగాలు నిర్ణయించుకున్నాయి. ఆ ప్రకారంగా రాజసింహాన్ని కలిసి మాట్లాడాయి. రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లాలని తీర్మానం జరిగింది. ఆ విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెడుతూ వచ్చాయి. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది చాలా తెలివైంది. సింహాన్ని ఎలాగైనా చంపాలని వ్యూహం పన్నింది. సింహం దగ్గరకు విచారంగా వెళ్ళి, మృగరాజా, మృగరాజా, ఈరోజు తమకు ఆహారంగా మేము ఆరుగురం బయలుదేరాం, కానీ దారిలో ఇంకో సింహం ఎదురై మాలో ఐదుగురిని చంపి తినేసింది అని చెప్పింది. అది విన్న సింహం కోపంతో గర్జించింది. ఇంకొక సింహమా? ఎక్కడుంది? చూపించు అని కుందేలుతో పాటు వెళ్ళింది. కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న పాడుపడ్డ నూతి దగ్గరికి తీసుకెళ్లి లోపలుందని చెప్పింది. కోపంతో లోపల కనిపించేది తన బింబమేనని గ్రహించలేక మూర్ఖంగా ఆవేశంతో నూతిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. కాకి, పాము. ఒక దట్టమైన అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గుళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఆ దారిలో వెళుతున్న ఒక పాము ఆ చెట్టును చూసి ఆగింది. ఈ చెట్టే ఇక నాకు నివాసము అని అనుకుంది. ఆ చెట్టు త్వరలో నివాసం మొదలెట్టింది.
ఒకరోజు ఆ చెట్టు మీద ఉన్న గూళ్లలో చాలా గుడ్లు కనిపించటంతో నేను ఎంతో అదృష్టవంతురాల్ని, ఆహారం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లనవసరం లేదు అని అనుకుంది. అక్కడున్న గుడ్లు మెంగటం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రం గూడు తిరిగిన పక్షులు అక్కడ తమ గుడ్లు కనిపించకపోవటంతో అదిరిపడ్డాయి. అక్కడున్న పావే మన గుడ్లు తినేసుంటుంది, కానీ మనమిప్పుడు ఏం చేయగలం? పక్షులు ఒకచోట గుమిగూడి ఒక పథకం ఆలోచించాయి. ప్రతిరోజు రాణిగారు స్నానం చేసే కొలం దగ్గరికి వెళ్లి రాణిగారు మెడలో నుంచి తీసి నడిగొడ్డున పెట్టిన రత్నాల హారాన్ని కాకి ముక్కున పెట్టుకుని ఎగిరెగిరి ఆ పెద్ద చెట్టు దగ్గరకు వచ్చి హారాన్ని త్వరలో పడేసి ఎగిరిపోయింది. కాకిని వెంటాడుతూ వచ్చిన రాజభటులు అక్కడున్న పాముని చూసి దాన్ని చంపి రత్నాల హారాన్ని తీసుకువెళ్లారు. ఆనాటి నుంచి గుడ్లు నిక్షేపంగా ఉండటంతో పక్షులన్నీ ఎంతో సంతోషంగా జీవించసాగాయి. నలుగురు స్నేహితులు జింక, కాకి, తాబేలు, ఎలుక, ఈ నలుగురు మంచి స్నేహితులు. ఎప్పుడు వీళ్ళు నలుగురు ఒక చెట్టు దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు చెట్టు దగ్గరికి చేరుకున్నారు, కానీ జింక మాత్రం రానే లేదు. తక్కిన వాళ్ళు ఎంతో బాధపడ్డారు. జింక ఎందుకు రాలేదో చూసిరమ్మని కాకిని పంపించారు. కాకి అక్కడ ఇక్కడ అంతా వెతికి చివరికి ఒక వేటగాడి వలలో చిక్కుకున్న జింక కాపాడండి కాపాడండి అని జింక అరవటం చూసింది. ఆ విషయం తన స్నేహితులకి చెప్పింది. జింకని కాపాడాలని ఎలుకని తన వీపు మీద ఎక్కించుకుని జింక ఉన్న ప్రదేశానికి చేరుకుంది కాకి. తాబేలు కూడా వెనకాలే బయలుదేరింది. ఎలుక తన పళ్లతో వలని కొరికి జింకని విడిపించింది. అది దూరం నుంచి చూసిన వేటగాడు అక్కడికి చేరుకునే లోపు కాకి, జింక, ఎలుక అక్కడి నుంచి తప్పించుకున్నాయి. కానీ తాబేలు పరిగెట్టలేక వేటగాడి చేతికి చిక్కింది. వాళ్ల మరొక మిత్రుణ్ణి ఆపద నుంచి విడిపించాలని నిర్ణయించుకుని జింక మళ్లీ ఆ వేటగాడి కంటపడేలా అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టింది. వేటగాడు ఆశతో తాబేలును బిగించిన సంచి కింద పడేసి జింక కోసం వెళ్లాడు. అప్పుడు ఎలుక ఆ సంచిని కొరికి తాబేల్ని విడిపించింది. జింక వేటగాడికి దొరకకుండా తప్పించుకుని పారిపోయింది. తిరిగి వచ్చిన వేటగాడికి తాబేలు కూడా తప్పించుకోవటంతో నీరాశే మిగిలింది. విశ్వాసమైన ముంగిస. ఒక గ్రామంలో ఒక రైతు తన భార్య బిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒకరోజు రైతు ఇంటికి వస్తూ ఒక ముంగిస పిల్లని తీసుకొచ్చాడు. దాన్ని భార్య చేతికి అందించి తన పిల్లవాడు ఆడుకోవటానికి తోడుగా ఉంటుంది, జాగ్రత్తగా పెంచు అంటాడు. కొంతకాలం తరువాత ఒకరోజు రైతు భార్య అంగడికి వెళ్ళింది. వెళుతూ తన కొడుకుని ఒక తొట్టెలో పడుకోబెట్టి భర్తని చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళింది. రైతు తన స్నేహితుణ్ణి కలవటానికి బయటికి వెళ్ళాడు. అంగడి నుంచి తిరిగి వచ్చిన అతని భార్య గుమ్మంలో రక్తం మరకలతో నిలబడి ఉన్న ముంగిసను చూసింది. నా కొడుకుని చంపేశావా అని భయపడి కోపంతో చేతిలో ఉన్న సరుకుల సంచితో ముంగిసని కొట్టి కంగారుగా లోపలికి వెళ్ళింది. అక్కడ తన కొడుకు ఉయ్యాలలో నిశ్చింతగా పడుకునున్నాడు. కింద ఒక పాము రక్తపు మడుగులలో పడి ఉండటం గమనించిన ఆమె ఏం జరుగుంటుందో ఊహించగలిగింది. గబగబా బయటికి వచ్చి ముంగిస దగ్గర కూర్చుని నన్ను క్షమించు, పాముని చంపి నా బిడ్డని కాపాడావు అని ఏడుస్తూ అంది. కాని ఆ మాటలు వినిపించుకోకముందే ఆ ముంగిస ప్రాణాలు కోల్పోయింది. కోతి, ముసలి. ఒక నది ఒడ్డున ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంటూ వచ్చింది. ఒక రోజున ఒక ముసలి ఆ కోతి దగ్గరకు వచ్చి నాకు బాగా ఆకలిగా ఉంది, పళ్ళు ఇవ్వు అని అడిగి పళ్ళు తింది. ఆ ముసలి నది అవతలి ఒడ్డున ఉన్న తన భార్యతో యాపిల్ రుచి గురించి చెప్పింది. అది విన్న ఆ ఆడ ముసలి అత్యాశకు పోయి ఆ పళ్ళే అంత రుచిగా ఉన్నప్పుడు రోజూ ఆ పళ్ళు తిని బతుకుతున్న కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో అనుకుని ఆ కోతి గుండెను తీసుకురమ్మని భర్త ముసలితో అంది. తన భార్య మొండితనం తెలిసిన ఆ ముసలి వేరే గత్యంతరం లేక కోతి దగ్గరికి వెళ్ళింది. కోతి, కోతి, నా భార్య నిన్ను విందుకు తీసుకురమ్మంది అని ఆ కోతిని వీపు మీద ఎక్కించుకుని వెళ్ళింది. విషయం దాచలేక
సగం దూరం నదిలోకి వెళ్లిన తర్వాత విషయం చెప్పింది. తెలివైన ఆ కోతి, మిత్రమా, ఈ మాట నాకు అక్కడే చెప్పుంటే చెట్టు కొమ్మకి నా గుండె తగిలించి వచ్చేదాన్ని కాదు కదా. సరే, వెనక్కి వెళ్లి ఆ గుండె తీసుకొద్దాం అని అనటంతో ముసలి వెను తిరిగి చెట్టు దగ్గరికి చేరుకుంది. వెంటనే కోతి చెట్టు కొమ్మల మీదకు దూకి, ముసలి, ఈ ప్రపంచంలో కల్లా నీ మొగుణ్ణి మించిన సొంట ఎవరూ లేరని నీ భార్యతో చెప్పు అని కిలకిల నవ్వుకుంటూ కొమ్మల మీద కంతులేసింది. అందమైన పడవ, ఒక కప్ప, ఎలుక, కోడిపిల్ల, చీమ, తుమ్మెద, ఈ ఐదుగురు స్నేహితులు కలిసి వెళుతూ ఒక సెలయేరు చేరుకున్నారు. రండి స్నానం చేద్దాం అంటూ కప్ప గబాలన నీళ్లలోకి దూకింది. అయ్యో, మాకు ఈత రాదే అనుకుంటూ తక్కిన నలుగురు ఒడ్డున నిలబడి ఆలోచించటం మొదలుపెట్టాయి. ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాయి. నలుగురు కలిసి చర్చించుకుని చివరికి ఆచరణలోకి దిగాయి. కోడిపిల్ల ఒక ఆకు తీసుకొచ్చింది, ఎలుక ఒక అక్రూట్ చిప్పను తీసుకొచ్చింది, చీమ ఒక పుల్లని తీసుకొచ్చింది, తుమ్మెద పొడుగాటి దారం తీసుకొచ్చింది. నలుగురు కలిసి ఒక పడవని తయారు చేశాయి. దాని ఏట్లోకి తోసి నాలుగు దానిమీద విహారం మొదలెట్టాయి. నీళ్లలో నుంచి ఒడ్డుకి వచ్చిన కప్ప వాళ్ళని చూసి వెక్కిరించాలనుకుంది. కాని అప్పటికే ఆ నలుగురు చాలా దూరం వెళ్ళిపోయారు. మూడు చేపలు. ఒక పెద్ద ఏట్లో మూడు పెద్ద పెద్ద చేపలు ఉండేవి. అందులో ఒకటి ముందు జాగ్రత్త కలది, మరొకటి చాలా తెలివైంది, మూడోది విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకునేది. ఒకరోజు బెస్తవాడు అక్కడికి వచ్చాడు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, రేపొచ్చి చేపలు పడదాం అని ఇంకొకరితో అన్న మాటలు విన్న ముందు జాగ్రత్త గల చేప తక్కిన రెండు చేపలకి విషయం చెప్పింది. రండి, వెంటనే ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పింది. కాని తక్కిన రెండు చేపలు ఒప్పుకోలేదు. తెలివైన చేప, ఏం జరిగినా సరే నేనిక్కడే ఉండి సమస్యను ఎదుర్కొంటాను అంది. కాని మూడో చేప, విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది. వీళ్ల మాటలు విన్న మొదటి చేప ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి మరో చోటకి వెళ్లిపోయింది. అనుకున్నట్లుగానే ఆ మర్నాడు బెస్తవాడు వచ్చి వల విసిరాడు. అక్కడున్న చేపలన్నింటినీ పట్టుకున్నాడు. తెలివైన చేప చచ్చిన దానిలా పడుంది. వాడా చేప ఎప్పుడో చనిపోయిందనుకుని దాన్ని వల్లోంచి తీసి నీళ్లలో పారేశాడు. విధిని నమ్ముకున్న చేప వలలో గెంతులేసింది. చేపలవాడది చూసి ఒక బండకరతో దాన్ని బాదటంతో అది చచ్చిపోయింది. ఒక తాబేలు, రెండు బాతులు. ఒక అడవిలో ఒక తాబేలు, రెండు బాతులు తక్కిన మృగాలతో కలిసి జీవిస్తున్నాయి. కొద్ది సంవత్సరాల తరబడి వర్షం కురవకపోవటం వల్ల మృగాలన్నీ కొద్ది కొద్దిగా వేరే చోట్లకి పోవడం మొదలెట్టాయి. ఈ రెండు బాతులు కూడా ఇంకొక చోటుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. వారి స్నేహితుడైన తాబేలుకు చెప్పడానికి వెళ్ళాయి. అప్పుడు తాబేలు విచారంగా, స్నేహితులారా, నన్ను విడిచి మీరు మాత్రం ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? నేను మీ స్నేహితుణ్ణి కాదా? నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అంది. నిన్ను మాత్రం ఎలా తీసుకువెళ్ళగలవు అని బాతులు అడిగాయి. ఒక పొడిగాటి కర్రని ఇరువైపులా మీ ఇద్దరూ నోటితో పట్టుకోండి. నేను మధ్యన ఆ కర్రని నోటితో గట్టిగా పట్టుకుంటాను, ముగ్గురం ఎగిరి వెళ్ళిపోదాం అంది తాబేలు. మధ్యలో ఏ కారణం చేత కూడా నువ్వు నోరు తెరవకూడదు అని అవి హెచ్చరించాయి. అలా చేయడానికి నేనంత తెలివి తక్కువ వాడినా అంది తాబేలు. ముగ్గురు ఆకాశ మార్గంలో పయనం సాగించారు. అడవులు, కొండలు, గుట్టలు దాటుకుంటూ నగర వీధుల్లో ఎగిరిపోతున్న ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన నగరవాసులు గోలగోల చేస్తూ ఆశ్చర్యంగా వాటివైపు చూస్తున్నారు. ఆ గోల భరించలేక నోరు తెరిచి గట్టిగా అరవబోయి వెంటనే కింద పడి చనిపోయింది. పెబిల్స్ తెలుగు.